ప్రకాశం జిల్లా ఎర్గొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో దోర్నాల మండలం బలిజపాయ గ్రామంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ యూనిట్ ఇన్ఛార్జ్ గ్రామ పార్టీ అధ్యక్షులు బూత్ కన్వీనర్లకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎర్గొండపాలెం నియోజకవర్గ పరిశీలకులు గోనుగుండ్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి ఎరిక్షన్ బాబు ఎంతో సేవ చేశాడని, ఖచ్చితంగా ఆయన కష్టాన్ని చూసి ప్రజలు ఆయనను 2024లో తప్పనిసరిగా గెలిపిస్తారని అన్నారు. ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా ఏర్పడిందని, ఇంకా మనము మేలుకొనకపోతే చాలా ఇబ్బందులకు గురవుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు వేర్వ మల్లికార్జునరెడ్డి, షేక్ మాబు, రావి క్రింద, సుబ్బరత్నం, బట్టు సుధాకర రెడ్డి పాల్గొన్నారు. ఆర్థికంగా పూర్తిగా దెబ్బతినిపోయింది. అప్పులు తీసుకొస్తున్నాడు, దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని శ్రీలంకలకు తయారు చేశాడు. చూడండి, ఇదంతా రేపు రానున్న రోజుల్లో మనకే భారమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజలు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలేను, కానీ ఆయన అప్పులు తీసుకొస్తుంది 20 సంవత్సరాలు తీసుకొస్తున్నాడు. చూడండి, మధ్యమైన 25 సంవత్సరాలు అప్పు తీసుకొచ్చి దాదాపుగా 26 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అనుకుంటున్నాడు? నువ్వు 5 సంవత్సరాలు సరిపడా అప్పు తీసుకురా, కానీ 25 సంవత్సరాలు అప్పు తీసుకొచ్చి భావితరాలను ఏం చేయాలనుకుంటున్నావు? రాష్ట్ర పర్వంతా తీసాడు, చూశారు కదా మొన్న ఒక ఎంపీ ఏ విధంగా దిగజారిపోయాడు. ప్రజాప్రతినిధులంతా వీళ్ళ అని చెప్పి ప్రజలంతా కూడా అనుకుంటున్నారు. మహిళలు అయితే ఈరోజు బయటకు వచ్చి వైసీపీ వాళ్ళంటేనే ఆ ఎంపీ అమ్మ వెళ్ళాడు ఏదో ఉద్ధరించినట్టుగా, రాష్ట్రానికి ఏదో ప్రత్యేక హోదా తీసుకొచ్చినట్టు, లేకపోతే పోలవరానికి నిధులు తీసుకొచ్చినట్టుగా ర్యాలీగా వెళ్ళాడు అనంతపురాన్ని. అది చూశారుగా, నిన్న హిందూపురంలో వెళ్తే వాళ్ళు కార్యకర్తలు ఎండబెట్టి పారిపోయాడంట. రేపు రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. రేపు ఇక్కడ కూడా సురేష్ గారు కూడా పరిస్థితి అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి నేను ఇక్కడ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎలక్షన్ బాబు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాబట్టి వారిని మనం ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో అవగాహన కలిగిన వ్యక్తి, ఆ సమస్యలు తీర్చే వ్యక్తి కాబట్టి ఆయనకి గెలిపిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను.